తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరానంటుతున్నాయి. హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ధూమ్ధామ్గా నిర్వహించారు. మంత్రుల సతీమణులు ఈ సంబరాల్లో పాల్గొని ఆడిపాడారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉమా అందిస్తారు. తెలంగాణలో పూల జాతర మొదలైంది. ఎక్కడికక్కడ బతుకమ్మ సంబరాలు అంబరానంటుతున్నాయి. సో మహిళలు ఎంతో అందంగా రెడీ అయ్యి బతుకమ్మ సెలబ్రేషన్ చేయడానికి ఆల్రెడీ మినిస్టర్ క్వార్టర్స్ హడావిడి మనం చూస్తున్నాము. సో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ బతుకమ్మ ఆడడంలో ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీ. సో ఈ ఆనవాయితీ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ లో చాలా మంది మంత్రులు భార్యలు, అదే విధంగా పద్మాదేవేందర్ కూడా మనతో పాటు ఉన్నారు. సో ఆవిడ కూడా బాగా ఆనందం అండ్ అన్ని విధాలుగా మన సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ తగ్గదు. ప్రతి సంవత్సరం ఎంతసేపు అయినా ఆడతారు. బతుకమ్మలో ఉన్న ఆనందమే ఇది, బతుకమ్మలో ఉన్న సంబరమే ఇది, బతుకమ్మలో ఉన్న మెసేజ్ ఇది. ఈ జోష్ గతంలో ఇబ్బంది పడ్డది కాబట్టి మా భవిష్యత్ తరాలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. మంచి భవిష్యత్తు అందించాలి. ఈ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలని ఈ విధానాన్ని కొనసాగిస్తాం. హరిషత వాళ్ళ మిసెస్ కూడా ఉన్నారు. ఆమె కూడా బతుకమ్మ వచ్చిందంటే చాలా గ్రాండ్ గా రెడీ అయ్యి అందరినీ ఇన్వాల్వ్ చేస్తారు. సో ఎన్ని డేస్ ముందు ప్రిపేర్ అవుతారు? స్పాంటేనియస్ ప్రిపరేషన్ అండి. ఎన్ని డేస్ ముందు ఏం ప్రిపరేషన్ ఉండేది? మీ చిన్నప్పుడు ఎలా ఉండదు? మా చిన్నప్పటి రోజులు గుర్తు వస్తున్నాయి. ఇప్పుడు చూస్తున్నా మనం ప్రతి సంవత్సరం టీవీ పట్టి ఈ సెలబ్రేషన్ లో పార్టిసిపేట్ చేస్తూనే ఉంటుంది. సో పద్మాదేవేందర్ అండ్ అందరూ ఆధ్వర్యంలో చాలా గ్రాండ్ గా బతుకమ్మ సెలబ్రేషన్స్ లో ఇన్వాల్వ్ అవుతారు. సో ఎంతో చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, భార్యలు ఆధ్వర్యంలో ఈ రోజు బతుకమ్మ సంబరాలు ఎంత అద్భుతంగా జరుగుతున్నాయి. సో బతుకమ్మ సంబరాలు అమరాట అంటున్నాయి అనుకోవచ్చు. ఎంతో గ్రాండ్ గా పట్టు చీరలు కట్టుకుని ఎంతో గ్రాండ్ గా బతుకమ్మ సెలబ్రేషన్స్ లో ఉంటున్నారు. సో మనం చూస్తున్నాము ఈ సంబరాలు అమరాన్ని అంటుతున్నాయి. 10 రోజుల పాటు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. చూసి చూడండి.